ఏపీ ఉద్యోగులకు ఇది చివరి అవకాశం. సీఎం కీలక ఆదేశాలు అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. గతంలో జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటుకు భిన్నంగా ప్రస్తుత సర్దుబాటు జరగబోతున్నదని చెప్తున్నారు. దీని కొరకు ముందుగా గుర్తింపు ఉన్న, గుర్తింపు లేని ఉపాధ్యాయ సంఘ నేతలతో విద్యాశాఖ డైరెక్టర్ సమావేశం నిర్వహించారు. గతంలో ఇలాంటివేవీ లేవు. ఈ సమావేశంలో వచ్చిన సూచనలు, విజ్ఞప్తులను పరిగణనకు తీసుకుని సర్దుబాటు ఉత్తర్వులను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏవైనా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను, తక్కువ సిబ్బంది ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఉపాధ్యాయ నిష్పత్తికి అనుగుణంగా హేతుబద్ధమైన ఉపాధ్యాయ సర్దుబాటు ఉండాలని పేర్కొన్నారు. స్కూల్ అసిస్టెంట్లను వారు బోధించే సబ్జెక్టు ప్రకారంగానే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఎడ్జిటలను కూడా ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులుంటే 3 నుండి 8 తరగతులకు ఒకరి నుండి 2 నియమించాల్సి ఉంటుంది. అలాగే సర్దుబాటు ప్రక్రియను తొలుత సంబంధిత మండల పాఠశాల సబ్జెక్టు అర్హతల ఆధారంగా చేపట్టాలి. తర్వాత దశలో డివిజన్ స్థాయిలో అవే నిబంధనల ప్రకారం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లు, ఎడ్జిటల్ సర్దుబాటును మండల పరిధిలో మండల విద్యాశాఖాధికారులు, డివిజన్ పరిధిలో డివైఈఓలు, నోడల్ అధికారులుగా నిర్వహించాలి. వీరిపై జిల్లా స్థాయిలో డిఈఓలు, జోనల్ స్థాయిలో ఆర్జేడీలు నోడల్ అధికారులుగా పర్యవేక్షిస్తారు. ధన్యవాదాలు.